हैदराबाद आईएएफआई संस्था मैनेजर कस्टमर ताकट्टु पेट्टिन बंगारानी सोंत अवसरालकु वाडुकुन्न विषयं वेलुगुलोकोच्चिंदि मेनेजर राजकुमार 14.5 किलोल बंगारानी मायं चेशाडु आ मोत्तानि वन स्टार बेट ऐप क्रिकेट बेट्टिंग पै पेट्टाडु कोट्लादि रूपायलनु बेट्टिंग चेशाडु राजकुमार निर्वाकानि गुर्तिंचिन आईएएफएल संस्था पोलीसुलकु कंप्लेंट चेसिंदि राजकुमारनु अदुपुलोकि तीसुकुन्न पोलीसुलु केसु नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు సమయంలో ఆదుకోవడానికి బంగారాన్ని చాలా మంది మహిళలు దాచిపెట్టుకుని ఉంటారు ఆ బంగారాన్ని ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో బ్యాంకులలో లేదా ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి లోన్ రూపంలో తీసుకుంటారు అలాంటిది ఇండియా ఇన్ఫో ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఒకటి కంపెనీ ఉంది ఇండియా ఇన్ఫో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఇది ఇది గమ్మాయిగూడలో ఉంది ఇందులో పనిచేస్తున్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ బ్యాంకులో అంటే ఈ ఫైనాన్స్ లిమిటెడ్ దాంట్లో దాచిపెట్టిన దాదాపు 150 కిలోలకు పైగా కూడా బంగారాన్ని అతను అంటే 150 మందికి సంబంధించిన బంగారాన్ని అతను ఇక్క నుండి తీసుకొని వెళ్లి ఇతర బ్రాంచ్లలో తాకట్టు పెట్టిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది అతను ఇందులో ఈ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మొత్తం కూడా దాదాపు 14 నుంచి 15 కిలోల మధ్యలో బంగారం ఉంటుందనేది కూడా చెప్తున్నారు దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన బంగారం దానంతట కూడా అతను అంటే ఇక్కడికి ఎవరైతే కస్టమర్ తనఖా పెట్టడానికి వస్తారో ఆ బంగారం నిజమైందా కాదా అనేది ఇతను నిందితుడు రాజ్ కుమార్ చెప్తూ ఉంటాడు అందులో భాగంగానే ఇక్కడికి కస్టమర్లు దాదాపు 150 మంది గత ఏడాది ఏప్రిల్ నుండి కూడా ఆ బంగారాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది ఆ తాకట్టు పెట్టిన బంగారాన్ని అతను ఇక్కడ ఉన్న సిబ్బందికి చెప్పకుండా వెంట తీసుకొని వెళ్ళాడు దాన్ని మరొక నాలుగు కంపెనీల నాలుగు మనప్పురం గోల్డ్ లాంటి దాంట్లో వాటిని అన్నిటిని కూడా అతను తనఖా పెట్టి అక్కడ దాదాపు 3 కోట్లకు పైగా కూడా రుణాన్ని అక్కడ నుండి వాళ్ళు అతను తీసుకున్నాడు అంటే ఇక్కడ ఐఐఎఫ్ఎల్ లో తాకట్టు పెట్టిన కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇక్కడ ఉన్న సిబ్బందికి తెలియకుండా అతను నేరుగా మరొక మనప్పురం గోల్డ్ లోన్ దాంట్లోకి నాలుగు బ్రాంచ్లలో తమ బంధువులకు సంబంధించిందని చెప్పి అతను అక్కడ తాకట్టు పెట్టి 3 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అతను క్రికెట్ బెట్టింగ్ ప్రధానంగా ఆన్లైన్లలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ అక్కడ ఈ మొత్తం నగదును కూడా అతను బెట్టింగ్ రూపంలో పాల్పడడం జరిగింది ఆ బెట్టింగ్ చేస్తూ అతను ఆ మొత్తం నగదు మొత్తాన్ని కూడా అతను కోల్పోయాడు ఇక్కడికి కస్టమర్లు ఎవరైతే తనఖా పెట్టిన కస్టమర్లు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తిరిగి తమ బంగారం కావాలని కోరిన సమయంలో ఇక్కడ ఉన్న సిబ్బంది బంగారం లేకపోవడం లాకర్లలో లేకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ రంగంలో దిగిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని రాజ్ కుమార్ చేశారు అనేది కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐఐఎఫ్ఎల్ దమ్మాయి కూడా దాంట్లో లోపల సిబ్బంది అంటే ఈ ఐఐఎఫ్ఎల్కి సంబంధించిన సిబ్బంది ఆడిటింగ్ అనేది కొనసాగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఇవాళ మొత్తం కూడా దీన్ని క్లోజ్ చేశారు రేపు కస్టమర్లకి అందుబాటులోకి వస్తుందని అయితే ఒకవైపు చెప్తున్నారు మరొకవైపు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్న సందర్భం ఉంది రిమాండ్ కూడా తరలించాలనేది మనకు తెలుస్తుంది మరి తాకట్టు పెట్టిన బంగారాన్ని ఏ విధంగా కస్టమర్లకు తిరిగి ఇచ్చే విధంగా పోలీసులు చర్యలు చేపడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి దాదాపు 150 మందికి సంబంధించిన కస్టమర్లది 15 కిలోలకు పైగా కూడా బంగారాన్ని అతను ఇక్కడ ఉన్న సిబ్బందికి తెలియకుండా తీసుకొని వెళ్ళడం బెట్టింగ్లో పాల్పడడం అనేది జరిగిన ఘటన ఇది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మరి ఎవరైతే కస్టమర్లు తనఖా పెట్టిన బంగారం ఉందో వీళ్ళకందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు ఏ విధంగా వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇప్పించే విధంగా చర్యలు చేపడతారో వేచి చూడాలి కెమెరామెన్ రాజరమేశ్వర రాధాకృష్ణ టీవీ